హాయ్ అండి, పచ్చి రొయ్యల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా చెకోడీలాగా ఉంటాయి కాబట్టి రొయ్యల కూర ఈజీగా తినేస్తారు. ఈ పచ్చి రొయ్యల కూర ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను. రొయ్యల పులుసు చూసి ఉంటారు, రొయ్యలు ఫ్రై చేసి ఉంటారు, కానీ ఇది కూర అండి. మా పల్నాడు ప్రాంతంలో ఇలా చేస్తారు. నేనైతే మార్కెట్ నుంచి పచ్చి రొయ్యల్ని తెప్పించేశానండి. 1 కిలో పచ్చి రొయ్యలు తెప్పించేసి ఇలా శుభ్రం చేసుకున్నాను. నేనైతే మార్కెట్లో శుభ్రం చేయొచ్చు, నాకు తీయటం వచ్చు కాబట్టి నేను మొత్తం ఇలా తీసేస్తానండి. వాటిని క్లీన్ చేయటంలో కూడా మనం చాలా మొత్తం బాగా నీట్గా క్లీన్ చేసుకుంటేనే నీసు వాసన అనేది ఎక్కడా లేకుండా బాగా ఉంటుందండి. చూడండి, నేను ఇలా 1 కిలో రొయ్యలకి రొయ్యపప్పు ఇంత వచ్చింది. దీన్ని రొయ్యపప్పు అంటారండి. ఈ రొయ్యపప్పు ఇంతే వచ్చింది. కిలోకి మనకు కొంచెమే వస్తుందండి. వాటిని 1-2 సార్లు బాగా కడిగితే వాటిలో ఉన్న ఇసుక కూడా మొత్తం పోతుంది. అలాగే మజ్జిగ పసుపు వేసేసామని వాష్ చేసేస్తే, నిమ్మకాయ కూడా పిండేసి వాష్ చేసేయండి. అలా వాష్ చేస్తే వాటిల్లో నీసు వాసన అనేది ఎక్కడా లేకుండా కూర కూడా చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, మజ్జిగ పసుపు, నేనైతే మజ్జిగ పసుపు కలిపేసి బాగా వాటిని కాసేపు ఉంచేసి వాష్ చేసేసానండి. 1-4 సార్లు కడగాలండి. అలా కడిగితేనే వాటిల్లో ఉన్న ఇసుక మొత్తం పోయి ఎక్కడో ఒక చాట కొంచెం మనకు రొయ్యల్లో అనేది ఇసుక అనేది ఉంటుందండి, ఆ ఇసుక కూడా పోవాలి మొత్తం. మనం తీసేటప్పుడు కానీ చేసేటప్పుడు మొత్తం జాగ్రత్తగా వాష్ చేస్తేనే అవి తినడానికి బాగుంటాయండి, లేకపోతే అస్సలు బాగవు. అలా మీరు తీసుకున్న వాటిని ఒక చిన్న డెక్సలో వేసేసి వాటిని కొంచెం వేడి చేసేసామనుకోండి, వేడి చేసినప్పుడు ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. చూడండి, ఇలా పచ్చిగా ఉంది కదా. దీన్ని స్టవ్ మీద పెట్టేస్తే అలా వాటర్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఆ వాటర్ మొత్తం మనం తీసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, వాటిని జల్లెల్లో వేసేసామనుకోండి, ఇలా రింగుల్లాగా పచ్చి రొయ్యలు అనేసి వచ్చేస్తాయి. ఇప్పుడు వాటిని మనము వంట చేసేయచ్చు. శుభ్రం చేయటం అయితే అయిపోయిందండి. ఒక పెద్ద పాత్ర పెట్టేసి స్టవ్ వెలిగించుకొని నేనైతే ఈ 4 ఐటమ్స్ తీసుకుంటున్నాను. అల్లం, చిన్నుల్లిపాయి, కొబ్బరి, పచ్చిమిర్చి. అల్లం, చిన్నుల్లిపాయి, కొబ్బరి, పచ్చిమిర్చి ఈ 4 వరకే యూజ్ చేస్తానండి. ఈ 4 కూడా మిక్సీలో కచ్చాపక్క వేసుకుంటాను. వాటర్ అనేది ఎక్కడ తగలకూడదు. మనం వంట చేసేటప్పుడు వాటర్ తగిలితే దాని కూర యొక్క రుచి మారిపోతుంది. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, ఆ 2 పెద్ద ఉల్లిపాయలని చూడండి, పెద్ద ఉల్లిపాయలు. ఆనియన్స్ కొంచెం రొయ్యల కర్రీలో ఎక్కువగానే పడతాయండి, ఎందుకంటే మన గ్రేవీ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసేసి వేడెక్కనివ్వండి. ఈలోపు పచ్చి రొయ్యలు వేసేసి ఆ ఆయిల్ వేడెక్కినాక ఆ పచ్చి రొయ్యల్ని వేసి బాగా వేయించండి. బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా వేయించాలి. అలా వేగితేనే వాటిలో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకు నీట్గా చక్కగా తినటానికి బాగుంటుంది, లేకపోతే వాటి యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది. అలా వేయించకపోతే కొంతమంది పచ్చిగా వేసేస్తారండి. అలా వేయటం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండదు. కాబట్టి అలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అందులోని ఆయిల్లోనే వేసేయండి. ఉప్పు, పసుపు వేసి బాగా దోరగా వేయించుకోండి. కూర యొక్క టేస్ట్ రావాలంటే వాటిని బాగా వేయించే విధానంలోనే ఉంటుంది. మనం ఆల్రెడీ మసాలా కచ్చాపక్క వేసుకున్నాం కదా, ఆ మసాలా కొంచెం కొంచెం వేస్తూ వాటిని బాగా ముక్కలకి పట్టేటట్టుగా ఉంచేసేయండి. సో మూత పెట్టేసేయండి, అది కాసేపు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం టమాటా కట్ చేసుకుందాము. టమాటా నేనైతే 4 టమాటాలు తీసుకున్నానండి, కర్రీ కాబట్టి ఆనియన్స్ తగ్గట టమాటా కూడా ఉండాలి. చూడండి, మళ్ళీ ఇంకోసారి వాటిని తిప్పేసి ఈ టమాటాలని కూడా వేసేసామనుకోండి, ఈ టమాటాలో ఉన్న నీరు కూడా మొత్తం పోయి మనకు ఆయిల్ పైకి వచ్చేలాగా. అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. చూడండి, వాళ్ళు బాగా ఉడికించుకోవాలి. మనం ఎక్కడా టమాటా అనేది కూడా లేకుండా మనకు ఆయిల్ పైకి వచ్చేదాకా వాటిని ఉడికించేసుకోండి. సో ఓకే, చూడండి రెడీ అయిపోయింది. దాదాపు 10 నిమిషాలు 15 నిమిషాల పాటు
రొయ్యలు ఊరుకునే ఉడికిపోతాయండి. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ రొయ్యల కర్రీ టేస్ట్గా ఉంటుంది. మొత్తం అయిపోయింది అనుకున్న తర్వాత గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసేసి వాటిని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి చాలా టేస్ట్గా ఉండే ఈ రొయ్యల కర్రీ. ఆ బ్రౌన్ కలర్లో ఎప్పుడైనా ఇది ఒక కర్రీ ఇలా రావాలండి. ఈ కలర్లో వస్తేనే కర్రీ ఎప్పుడైనా అంత టేస్ట్ వస్తుంది. వాటర్ అందులో ఏ వాటర్ లేకుండా మొత్తం ఇంకిపోయి ఈ కలర్లో కర్రీ ఎప్పుడైనా వస్తేనే ఆ కర్రీ యొక్క టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చూడండి రొయ్యల కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుందో. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేసే స్టైల్ అండి ఇది. ఇది పల్నాడు ప్రాంతంలో రొయ్యల కర్రీ చేసే విధానం. ప్లీజ్ సబ్స్క్రైబ్.